नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु सुषमा విశాఖపట్నం సీతమ్మధారలో ఉన్న ట్రూత్ న్యూస్ కేంద్ర కార్యాలయాన్ని ట్రూత్ న్యూస్ ఎండి కిట్టు ప్రత్యేక ఆహ్వానం మేరకు నవీన్ పెద్దిమల్ల ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో కిట్టు ట్రూత్ న్యూస్ ఛానల్ స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక కేబుల్ నెట్వర్క్ల ద్వారా ప్రసారాలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, ఇటీవలే విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో పెద్ద నెట్వర్క్ అయిన వాజీ కేబుల్ ఛానల్ నెంబర్ 40లో ట్రూత్ న్యూస్ ప్రసారాలు ఇవ్వడం సంతోషంగా ఉందని, ట్రూత్ న్యూస్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి ప్లేస్టోర్ ద్వారా ట్రూత్ న్యూస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందరి సహాయ సహకారాలు ట్రూత్ న్యూస్కి అందివ్వాలని నవీన్ తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ట్రూత్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన నవీన్ పెద్దిమల్లను ట్రూత్ న్యూస్ చైర్మన్ త్రినాథ్ చప్ప, ఎండీ కిట్టు సాల్వా కప్పి జ్ఞాపక ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఎండి అయిన కిట్టు చాప యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. కిట్టు మొదటగా, అలాగే దీని యొక్క చైర్మన్ త్రిమూర్తులు గారికి కూడా మరొకసారి ధన్యవాదములు. 2018లో ఈ చోడవరంలోని ఈ యొక్క మనకి ఈ యొక్క ట్రూత్ న్యూస్ది ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 2019కి విశాఖపట్నం ఈ యొక్క నగరంలోని ఈ యొక్క సీతమ్మధార దగ్గర దీన్ని ఆఫీస్ని స్టార్ట్ చేశారు. చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఈ అబ్బాయి చాలా కృషితో, అంటే బ్యాక్డ్రాప్ ఏమీ లేకపోయినా తనకంటూ బ్యాక్డ్రాప్ రాజకీయాలు కానో లేకపోతే ఇంకా పెద్ద దీంట్లో లేకపోయినా తన స్వయం కృషితోనే ఈ యొక్క ట్రూత్ న్యూస్ ఛానల్ని వెలుగులోకి తీసుకుని రావడం, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలని ఇన్నోవేటివ్ ఐడియాస్తో, అంటే కొత్త కొత్త ఆలోచనలతోని గ్రామీణ ప్రాంతంలో, తర్వాత ఈ యొక్క ట్రైబల్ ప్రాంతంలో కూడా తన ఓన్గా వెళ్ళి కొన్ని వాస్తవాలని బయటికి వెలికి తీసి సమాజానికి చూపించడం, అది నిజంగా అద్భుతం. నేను దాంట్లో చాలాసార్లు ఫాలో అవుతూ ఉంటాను. మన కిట్టు చెప్ప చూపే ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా నేను తెలిపిస్తూ ఉంటాను. కాబట్టి ఈ మధ్యన ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఉత్తరాంధ్రలో మనకి వాజీ ఎస్ఎస్సి కేబుల్లో 40 నెంబర్ ఛానల్లో ఈ యొక్క కార్యక్రమం కూడా మనం మీరందరూ కూడా షేర్ చేసుకోవచ్చు. అలాగే ప్లేస్టోర్లో ట్రూత్ న్యూస్ అనే ఛానల్ ద్వారా చేయొచ్చు. యాడ్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే దీంట్లో ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు కాబట్టి మీ యాడ్స్ ప్రమోషన్లు చేసుకుంటే తెలిసిన వారందరూ కూడా వాళ్ళకి ఎలివేట్ అవ్వచ్చు, వాళ్ళకి మంచి ఆదరణ, అంటే ఈ యొక్క వైజాగ్లో అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఛానల్ వారిని తప్పకుండా, ట్రూత్ న్యూస్ ఛానల్ వారిని, ఎందుకంటే 24/7 తను ఎంతో కష్టపడుతున్నాడు. ఇలాంటి యూత్కి మనందరం కూడా సపోర్ట్ చేస్తే, మన సపోర్ట్ ద్వారా ఇంకా ముందు ముందుకి తనతో పాటు ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్ చేయడానికి ఎక్కువ మందిని అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ పట్టణంలో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, అది నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాంటి స్వయం కృషితో చేసిన వారు తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను.